हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी एग् पफ्स अंडी। चूस्ते नोरूरुतुन्नायिगा, दीन्नि इष्टपडेन वारंटू एवरू उंडरु कदा। मनकि एलागा इप्पुडु बयटिकि वेल्ले अवकाशं लेदु काबट्टि इंट्लोने मनं ई एग् पफ्स नि चाला सिंपुल गा, अवन कूडा लेकुंडा चाला ईजीगा मीकु सिंपुल मेथड लो मीकु एला चेयालो चूपिस्तानंडि। चाला चूस्तुन्नारु कदा, चाला टेस्टीगा उंटुंदि। ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో తెలుసుకుందాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి। ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ salt వేసుకోవాలి టేస్టికి సరిపడా। ఇప్పుడు దీనిలో ఒక 1 స్పూన్ షుగర్ వేస్తున్నానండి। ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి। చూసారు కదా, పిండిని ఈ విధంగా జాగ్రత్తగా మొత్తమంతా ఈ విధంగా కలిపేసుకొని దీని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని మనం కర్రీకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి। ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఒక నేను 3 చిల్లీస్ తీసుకున్నాను। ఫస్ట్ ఇవి కొంచెం వేయించి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ కూడా వెంటనే వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ కూడా ఒక 2 నిమిషాలు వేయించినాక దీనిని మూత పెట్టుకోవాలండి। మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనేయాలి। ఇప్పుడు మూత తీసేసి ఒక టమాటా వేసానండి నేను, సన్నగా తరిగిన టమాటా ఒకటి। ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి కర్రీ మనకి। మళ్ళే మనం మూత పెట్టేసుకుందాం। ఈ ఉల్లి ముక్కలు టమాటా బాగా మనకి మగ్గితే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది। ఇప్పుడు మళ్ళీ మనం లిడ్ తీసాం కదా, మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి। మళ్ళీ ఒకసారి మనం దీనిలో చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। ఇప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। salt టేస్టికి సరిపడా చూసి వేసుకోండి। అదే విధంగా గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇది చిల్లీ పౌడర్ అండి, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి। ఇది పెప్పర్ పౌడర్ అండి, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇది కొద్దిగా ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు। ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్నాం కదా, మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి। 10 నిమిషాలు అయిపోయింది కదండి, మనకి కర్రీ అనేది దగ్గరగా రెడీ అయిపోయింది। చూసారు కదా, ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము। మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది। ఇప్పుడు ఒక రోటీ పీట తీసుకొని మనం ఆల్రెడీ ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదండి పిండిని, ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసి చేయితో ఈ విధంగా మనం పిండిని ప్రెస్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇప్పుడు దీన్ని మనం ఓవెల్ షేప్ గాని స్క్వేర్ షేప్ గాని మనం మొత్తం అంతా పల్చగా పామ్కోవాలండి దీన్ని। చూసారు కదా, మనకి మరీ పల్చగా కాకుండా అది మరీ దల్సరగా కాకుండా కొంచెం థిక్గా నలుపుకోవాలండి। ఇప్పుడు మనకి ఇది అమూల్ అండి, మనకి మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతుంది బట్టర్ ఇది। ఇప్పుడు ఈ బట్టర్ ని మనం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఫ్రిడ్జ్ లోని తీసిన తర్వాత మనకి చూసారు కదా కరిగింది కదా కొద్దిగా, ఇలా అయినప్పుడు మనం యూస్ చేసుకోవాలండి బట్టర్ ని। ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను, ఈ విధంగా తీసుకొని ఒకసారి దీని మీద మనం ఈ విధంగా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి బట్టర్ ని। ఇప్పుడు ఈ షీట్ అంతటికి కూడా మనం ఈ విధంగా అప్లై చేసుకున్నాం కదా బట్టర్ అంతా కూడా,
ఇప్పుడు మనం దీని మీద కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలండి. మనకి ఎందుకంటే లేయర్స్ లాగా ఫామ్ అవ్వాలంటే మనం ఈ పొడి పిండి అనేది ఇప్పుడు మనం ఈ విధంగా రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు షీట్ ఇలా రెడీ అయింది కదా మనకి. ఇప్పుడు మనం దీనిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలండి. నేను హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత తీసాను. మళ్ళీ ఈ విధంగా మనం కొద్దిసేపు అయిన తర్వాత మనకి గట్టిగా అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇప్పుడు పొడి పిండికి మళ్ళీ కొద్దిగా చల్లుకొని మళ్ళీ మనం ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళా చపాతీ లాగా మనం ఈ విధంగా దీన్ని స్క్వేర్ షేప్ లో మళ్ళీ కూడా మనం చేసుకోవాలి. ఈ విధంగా 2-3 times మనకి నచ్చినన్ని సార్లు మనం ఓపిక ఉండి, ఎందుకంటే మనం ఎన్నిసార్లు రిఫ్రిజిరేటర్ లో పెడితే మనకి లేయర్స్ ఎక్కువగా వస్తాయి. ఒక 5-6 times చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 times చేశానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బట్టర్ మళ్ళీ పైన ఒకసారి అప్లై చేస్తున్నాను. ఇంకొక 2వ సారి ఇది. ఇప్పుడు మళ్ళీ కూడా కొద్దిగా పొడి పిండిని మళ్ళీ పైన అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా రెండు వైపులా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇలా నేను 3 times చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్ గా దీన్ని మనం ఒక నైఫ్ గాని లేదంటే పిజ్జా కట్టర్ తీసుకొని ఈ విధంగా చూసారు కదా బటర్ అంతా మనకి లోపల లేయర్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని నేను ఒక పీస్ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఒక 4 egg puffs చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఒక షీట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని మళ్ళీ దీన్ని ఫైనల్ గా మనం స్క్వేర్ టైప్ లో మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా పల్చగా నలుపుకోవాలి. స్క్వేర్ టైప్ లో చూసారు కదా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒకసారి ఫైనల్ గా బట్టర్ మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకోవాలి దీనిపైన. బట్టర్ ఈ విధంగా జాగ్రత్తగా అంతా కూడా అప్లై చేసి పొడి పిండిని మళ్ళీ అదే విధంగా చల్లుకొని సేమ్ అండి మళ్ళీ ఇదే టైప్ లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఫైనల్ గా స్క్వేర్ టైప్ లో ఒక చపాతి మాదిరిగా దీన్ని చూసారు కదా ఈ విధంగా మనం రోల్ చేసాం కదా మొత్తం అంతా కూడా చపాతీ లాగా చేస్తున్నాం కదా. ఇప్పుడు పిజ్జా కట్టర్ ఒకటి తీసుకొని లేదంటే నైఫ్ తోనైనా ఈ విధంగా ఎడ్జెస్ అంతా సైడ్స్ తీసేసుకోండి, నీట్ గా వస్తుంది సైడ్స్ తీసేస్తే. ఇప్పుడు మనకి సైడ్స్ అన్ని కూడా నీట్ గా మనం షీట్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనకి ఫైనల్ గా ఎగ్ పఫ్స్ కి రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ విధంగా 4 pieces లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని చూడండి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కర్రీని ఇందులో వేసేసుకోవాలి. అదేవిధంగా నేను 2 boiled eggs తీసుకున్నానండి. మనకి 4 వస్తాయన్నమాట, హాఫ్ పెట్టుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు హాఫ్ కట్ చేసుకున్నాను కదా ఎగ్. ఈ విధంగా మిడిల్లో పెట్టుకోవాలండి ఎగ్ని. ఈ విధంగా మిడిల్లో ఎగ్ పెట్టేసి మనం అంచులు కొద్దిగా వాటర్ పెట్టేసి రెండు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం అంటే మనం మొత్తం అంతా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ ఇలా కూడా మనం పెట్టుకుంటే చక్కగా ఉంటాయి తినడానికి కూడా. మనకి బాగా మోడల్ రెడీ అయిపోయింది కదా, ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం ఒక బేకింగ్ ట్రే తీసుకొని నెయ్యి కానీ బటర్ కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలండి, ఎందుకంటే మనకి అవి అతుక్కుపోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎగ్ పఫ్స్ ని ఇందులో పెట్టేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రెడీ అయ్యాయి కదా, మనం బేకింగ్ కి ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక పాన్ లాడ్ తీసుకున్నాను నేను, దీనిలో సాల్ట్ వేసానండి అడుగున. సాల్ట్ వేసి దీనిలో ఒక రింగ్ వేసాను. ఇది ప్రీహీట్ చేసుకోవాలి మనం ఒక 15 minutes కొంచెం మీడియం ఫ్లేమ్ మీద. ఇది మనకి కొద్దిగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ప్రీహీట్ తర్వాత నేను
15 నిమిషాల తర్వాత తీసేసాను మూత. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎగ్ పఫ్స్ ని పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మనకి ఒక 40 మినిట్స్ వరకు టైం పడుతుందండి, చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే వదిలేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి 40 మినిట్స్ తర్వాత తీసానండి, చూసారు కదా మనకి చాలా పర్ఫెక్ట్ గా ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే